హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బంగారం ధరలో గణనీయంగా తగ్గుదల అయితే ఉంది. ఇక మనం వివరాలకు వెళ్ళినట్టయితే, నేను మిశ్రా రెడ్డి మెట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 16, 2022. ముందుగా మనం కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లు 256.07 రూపాయలుగా ఉంది. అయితే కువైట్లో మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ పక్కన ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్లో మాత్రం ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లు 257.92 రూపాయలుగా ఉంది. సో వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్లో చాలా మంచి ధర అయితే ఉంది. అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే, జనరల్ గా మన దగ్గర తీసుకునే వస్తువుల రూపంలో ఉండే 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 16 దినార్ల 200 పెరుగుతుంది. సో చాలా బాగుంది ధర అయితే ప్రస్తుతానికి. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం అయితే ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 16 దినార్ల 650 పెరుగుతుంది. ఉంది. సో నిన్న మొన్నటి వరకు ఏదైతే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఉందో, ఈ రోజు 24 క్యారెట్ల బంగారం అంత ధర ఉంది. అంటే చాలా వరకు బంగారం ధర అయితే తగ్గిందని చెప్పి చెప్పుకోవాలి. అదే మన భారతదేశం బంగారం విషయానికి వచ్చినట్టయితే, మన దేశంలో కూడా 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ పైన ఒక 40 రూపాయల వరకు తగ్గడంతో నిన్నటికి వాళ్ళకి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 4,580 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే కనుక అది కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన 44 రూపాయలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 4,996 రూపాయలుగా ఉంది. అదే మన భారతదేశం వెండి విషయానికి వచ్చినట్టయితే, వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారు ఒక 50 పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 61.60 రూపాయలుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కువైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్స్చేంజ్ సంబంధించిన అప్డేట్స్. అలాగే మనం కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాలు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు అందిస్తాను. కావాలంటే దాన్ని మీరు గమనించవచ్చు.